గాల్లో ఎగురుతుంది కైట్. ఈ రోజు చూసాను నేను ఫ్లైట్, అదే విమానం అనమాట. జరా అందరికి ఉంటది లైఫ్ లో ఎప్పటికైనా విమానం ఎక్కాలని. ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఎక్కువరు చార్టెడ్ ఫ్లైట్లు తప్పించి. నాకు కూడా అలాంటి హోప్ ఉండే, మొన్న ఎక్కినా పొరపాటున అది పడలేదు అనమాట. బహుశా అది పక్కన పెడితే సినిమా గురించి చెప్పాలి అంటే ఒక చిన్న ఏం గురించి క్రియేట్ అయింది, హ్యాండిక్యాప్డ్ సినిమాని రన్ చేయడు, అది ఎవరేజ్ సోసో ఉంటుందేమో అనుకున్నాను నేను. సినిమా మాత్రం నార్మల్గా లేదనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసినంతసేపు నిజంగా ఎంజాయ్ చేశాను, నిజంగా ఎంజాయ్ చేశాను. ఒకసారి నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో మీరు వెళ్ళి చూసిన తర్వాత మరో బలగం అంటారనమాట. ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యారీ సీన్స్ ఉన్నాయన్నమాట. అనసూయ గారు చాలా బాగా చేశారు దీంట్లో. ఆవిడ అన్నారనమాట, నేను పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, మీరు ఏదైనా వేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ఎటువంటి క్యారెక్టర్ అయినా చేస్తానని అలాగే నిరూపించారు. మళ్ళీ దీంట్లో చాలా బౌల్డ్ క్యారెక్టర్ చేశారు, కానీ బౌల్డ్గా మాత్రం చేయలేదు. నిజంగా చాలా బాగా చేశారు మేడం. రాహుల్ రామకృష్ణ గారు చాలా బాగా చేశారు. అంతే, అదే చెప్తున్నాను కదండి, వన్ వర్డ్ అంతే. తమిళ వాళ్ళు ఎప్పుడైనా తోపేనండి, తమిళ వాళ్ళు హీరోను హైలైట్ చేయరు, డైరెక్షన్ హైలైట్ చేస్తారు, స్టోరీని హైలైట్ చేస్తారు. అందుకే కదండి తమిళ వాళ్ళని ఎత్తుకొచ్చేది ఇక్కడికి. తమిళ వాళ్ళు ఎందుకు ఇట్లు కొడుతున్నారు అనుకున్నా, అందుకనే బాగుంది అనమాట. దండరాజన్న సోసో అంతే, ఆయన ఒక 20-30% ఉంటుంది. కనమద అనసూయ గారిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే లేడీ కదా, జెంట్స్ మాట్లాడతారు లేడీస్ గురించి. ఎమోషనల్ క్యారీ చేశారు, చాలా బాగా అనిపించింది. లాస్ట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అనిపించింది, లాస్ట్లో అయిపోయిన తర్వాత పేర్లు పడేటప్పుడు అంటది, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నాన్న ఉంటాడు కానీ నాన్న లేని వాళ్ళ జీవితంలో సంథింగ్ రాస్తానమాట. కొన్ని అక్కడక్కడ చదివాను, 7వ తరగతి ఫెయిల్ అనమాట. సినిమా అయితే బాగుంది, యావరేజ్ బాగుంది, నాకైతే నచ్చింది. చాలా అంటే చాలా మంచి సినిమా. ఏడ్చి ఏడ్చి అవ్వట్లేదు నా వల్ల. నిజంగా థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు దయచేసి కర్చీఫ్ తీసుకెళ్ళండి భయ్, కర్చీఫ్ మ్యాండేటరీ అని టికెట్ల మీద కూడా రాసే మేలు అనుకుంటా నేను. ఎంత ఎమోషనల్గా ఉంటుంది అన్న, మన రియల్ లైఫ్ హీరోని రియల్ లైఫ్లో కూడా హీరో అని చూపించారు సినిమాలో. ఒక్కొక్క డైలాగ్, ఒక ఆనిముత్యం లాంటి డైలాగులు అన్న. ఒక ఆటో డ్రైవర్ జీవితంలో ఆయన వాళ్ళ కొడుకు పైన చూపించే ప్రేమ ఎలా ఉంటుంది అనే దాన్ని సినిమా మొత్తం చూపించారు. ఆ ఎమోషన్ ఉంటుంది అన్న, ఎమోషన్ క్యారీ చేస్తుండే అరే మనం కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసాం కదా, మన డాడీతో ఇలా బిహేవ్ చేసాం కదా అని అనిపించేలాగా ఉంది. ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క డైలాగు ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అవుతుంది అన్న. ఎక్కడా కానీ ల్యాగ్ కానీ బోర్ కానీ ఎక్కడ అనిపించలేదు నాకైతే. ఆ ఎమోషన్ క్యారీ చేసే విధానం అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా ఏడుపు రానోడికి కూడా ఏడుపు తెప్పించింది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. విమానం ప్రతి ఒక్కడు థియేటర్లో మీ నాన్నతో అమ్మతో అక్కతో చెల్లితో ప్రతి ఒక్కరితో వెళ్ళి సినిమా చూడొచ్చు అన్న. నిజంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాను భయ్యా, డాడ్ లవర్స్ అందరికీ డెడికేట్ చేసిన మూవీ అన్న విమానం. నిజంగా చాలా తోపు ఉంది. డాడీ ఐ లవ్ యూ అండ్ మిస్ యూ. ఇవాళ నీతో నేను సినిమా చూడలేకపోతున్నాను. నిజంగా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా డాడీ, థ్యాంక్ యూ. అసలు ఏం చెప్పాలన్న విమానం సినిమా గురించి, నిజంగా చెప్తున్నా కదా, అంటే ట్రైలర్ చూసి వచ్చాము సినిమాని. నిజంగా సినిమా నిజంగా అసలు ఎలా ఉంటుంది అనుకున్నామో, దాని డబల్ ట్రిపుల్ ఉందన్న. సినిమా మొత్తం దద్దరి వెళ్ళిపోయింది అన్న థియేటర్ మొత్తం, అంటే అరుపులతో కాదు సైలెన్స్తో, సైలెంట్గా ఉండి దద్దరి వెళ్ళిపోయింది. నిజంగా అసలు విమానం ఎంత బాగుందంటే నాకైతే నిజంగా వేరే లెవెల్ నచ్చిందన్న. ఫాదర్ ఇంకా కొడుకు సెంటిమెంట్ ఉంటుందన్న సినిమాలో, మంచి బాండింగ్. అసలు సినిమా మొత్తం అదే స్టోరీ అన్న. అసలు అంటే సముద్రకాని గారు ఇప్పటి వరకు నెగిటివ్ రోల్స్ చూసాం కానీ ఈ సినిమాతో మంచి ఒక పాజిటివ్ రోల్, ఒక ఫాదర్ రోల్ ప్లే చేశారు. నిజంగా నాకు ఎంత నచ్చిందంటే, అంటే అతను యాక్టింగ్ చేయలేదన్న, జీవించారు. అంటే అతనిలో మనం మన ఫాదర్ని ఊహించామన్న, ఎక్స్పెక్ట్ చేసాం. అంత బాగుందన్న నిజంగా అలా అనుకొని చూసా సినిమాని. సినిమా మొత్తం ఎమోషనల్ సినిమా అన్న, నాకైతే చాలా బాగుంది. ఒక మంచి క్యారెక్టర్ గురించి చెప్పాలి, అనసూయ ఆంటీ అన్న. ఆంటీ అనాలో వద్దో తెలియదు కానీ అనసూయ ఆంటీ నిజంగా అసలు యాక్టింగ్ చేయలే, ఇరిగా తీసేశారు. అంటే ఎలా అంటే వేదం సినిమా అప్పుడు అనుష్క గారు చేశారు కదా రోల్, సేమ్ అలాంటి రోలే అన్న అనసూయ గారిది కూడా. నిజంగా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక మంచి ఎమోషనల్ డైలాగ్ కూడా ఉంది అనసూయ గారు చెప్తారు. నాకైతే ఆ డైలాగ్ అయితే నిజంగా పడిపడి నచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగుంది విమానం. నాకైతే మీరందరు పక్క చూడాలి, మీరందరు మీ పిల్లల్ని మీ ఫ్రెండ్స్ని ఎవరంటే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పక్క సినిమా చూడండి విమానం. అంటే మీరందరూ లవ్ స్టోరీస్ ఫైటింగ్స్ ఇవన్నీ అనుకుంటారు, కాదు సినిమా అంటే ఇది. సినిమా అంటే ఒక ప్రాణం లా చేశారు సినిమా. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ, నిజంగా చరణ్ అర్జున్ 10 ఇయర్స్ తర్వాత వచ్చారు పాటలతో కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ మొత్తం మన అందరినీ నిజంగా ఆకట్టుకున్నాడు. నేను చెప్తున్నా కదా మీరందరూ చూడాలి. అంటే లాస్ట్ ఒకటి చెప్తా అన్న, అందరూ ఉండాలంటే కావాలి ప్రాణం, అందరూ తప్పకుండా చూడాలి విమానం. విమానం చాలా బాగుంది విమానం. అయితే ఇందులో అనసూయ గారు వేరే ఉపాధికి వస్తారంట, నేను కూడా డబ్బులు తెచ్చుకున్నాను అనసూయ గారి కోసం, మళ్ళీ మళ్ళీ చూద్దామని చెప్పేసి. అంతే, వేరే విధంగా కాదు. అయితే ఇందులో అనసూయ గారు వేరే లెవెల్. సముద్రగని గారు ఒక హీరో అయితే సినిమాలో, అనుష్క గారు సెకండ్ హీరో అనమాట.
అనుసయ్య గారు సారీ చాలా బాగా చేశారు ఆమె స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆమెనే చూస్తూ ఉంటారు బోల్డ్ క్యారెక్టర్ చేశారు చాలా బాగా నచ్చింది అన్నమాట యూత్ మొత్తం బాగా మంచిగా అట్రాక్ట్ అవుతారు ఆల్రెడీ ఆమె మామూలు చూస్తేనే అట్రాక్ట్ అవుతారు ఈ క్యారెక్టర్ వల్ల ఇంకా బాగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట అంత బాగా చేశారు రాహుల్ రమేష్ రామకృష్ణ అన్న అండ్ ధనరాజ్ గారు కామెడీ అయితే వేరే లెవెల్ అన్న రాహుల్ రమేష్ అన్న రామకృష్ణ అన్న అయితే 200కే వస్తాను మరి నాకు ఆ 200 ఉన్నాయని చెప్పేసి ఆ కామెడీ చాలా బాగుంది అందరుగా ఇంకో స్టోరీ విషయానికి వస్తే మనం సక్సెస్ అవ్వడానికి కారణం మన బిహైండ్ హీరో మన నానే అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీశారు బాగా ఎమోషనల్గా నేనైతే ఏడ్ చేశాను ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది ఇలాంటి సెంటిమెంట్లు బాగా మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు మన వాళ్ళ కోసమే తీసినట్టు ఉంది ఈ సినిమా చాలా బాగుంది ఇది మొత్తం తెలుగు సినిమానే తమిళ యాక్టర్ చేశాడు అంతే తేడా చాలా బాగుంది కంపల్సరిగా ఒక కొడుకు ఎదుగుదల కోసం తండ్రి ఎలా కష్టపడతాడో ఏది ఆఫ్టర్ ఆల్ సులభ కాంప్లెక్స్ నడిపించుకునే తండ్రి ఎలా కష్టపడతాడో అనే కాన్సెప్ట్ మీద సినిమా తీశారు చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వస్తారు.